गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निदये सर्वविद्यानां श्री दक्षिणामूर्ते नमः। वसुदेवसुतं देवं कंसचारुणमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरु। రాముడు సముద్రము అవతల పక్కనే ఉన్నాడని తెలిసేటప్పటికి అప్పుడు పిలిచి అందరినీ, మనం ఏం చేద్దాము, మొన్ననే ఒక కోతి వచ్చి మన లంకనంతా పాడు చేసిపోయింది, ఈ విధంగా అన్నీ అంటుంటే మళ్ళీ విభీషణుడు అంటాడు, అన్నా నువ్వు చేసేది పొరపాటు, నా మాట విను, నువ్వు ఒక పని చెయ్యి, ఇప్పటికీ ఆలస్యం కాలేదు, సీతమ్మ వారిని తీసుకొని వెళ్ళి రాముడికి అప్పచెప్పేసాయి, మనకి ఏ సమస్య ఉండదు అంటే వినడు. వినకపోయింది కాకుండా విభీషణుడిని తిడతాడు, నిన్ను నాకు నన్ను చూస్తుంటే నీకు అసూయ ఉంది, నేను ఎదుగుతుంటే నీకు మంటగా ఉంది, దాయాదులు ఇలా ఉంటారంటే విభీషణుడు వెంటనే తాను వెళ్ళిపోతాడు. ఈ యొక్క మూడు రకమైన ఈ రావణాసురుడు మళ్ళీ ఈ వానరులు రాముడు సేతు కట్టుకొని అంతా లంకకు వచ్చిన తర్వాత తన రాజభవనంలో నుంచి ఆ వానర సైన్యాన్ని చూసినాక అప్పుడు మళ్ళీ భీతి చెంది మళ్ళీ అందరినీ పిలుస్తాడు. పిలిచి మనం ఏం చేద్దాం, మనం అనుకోలేము, ఇంతమంది వచ్చారు అంటాడు. అనేటప్పటికీ అతను అనుచరవర్గం ఎలా ఉంది, అందులో ఒకడు బుద్ధి చెప్పేవాడు లేడు, చెప్పవలసిన విభీషణుడు కూడా వెళ్ళిపోతాడు. అయితే ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళందరూ కూడా అయ్యో మీకేంటండి, మీ అంత గొప్ప నాయకుడు ఎవరున్నారు, మీరు ఇలా పట్టుకుంటే ఇలా అయిపోతుంది, ఇలా చేస్తే ఇలా అయిపోతుంది, మీ తప్పేం లేదు, మీరు ఒక పని చేయండి, ఇవన్నిటికన్నా అందులో ఒక సలహా ఇస్తాడు, ఇవన్నీ ఎందుకు, ముందు మీరు పుంజు కోడిని ఎలా అయితే బలవంతాన్ని అనుభవిస్తుందో ఆ విధంగా నువ్వు సీతమ్మ వారిని అనుభవించేసాయి, ఆ తర్వాత చూసుకుందామంటారు. అంటే ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు అనుచర వర్గం కూడా, ఏ విధంగా ఉన్నారంటే, అప్పుడు రావణాసురుడు చెప్తాడు, మీకు తెలియని రహస్యం ఒకటి నేను చెప్తాను, ఒక గంధర్వకన్యను నేను బలవంతాన అనుభవిస్తే ఆమె వెళ్ళి బ్రహ్మదేవుడికి మొరబెట్టుకుంటే బ్రహ్మదేవుడు నాకు శాపం పెట్టాడు, ఎవరి సమ్మతి లేకుండా ఎవరినైనా బలవంతంగా ఏ స్త్రీనైనా నువ్వు అనుభవిస్తే నీ తల 1000 ముక్కలై చచ్చిపోతావు అన్నాడు. అందుగురించి నేను చేస్తలేను, లేకపోతే ఈ పాటి తెలివి నాకు లేదా, నేను ఎప్పుడో చేసేవాడిని అంటాడు. అంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం చూసుకుంటే ఇప్పుడున్న నాయకులలో మీకు కనబడుతుంది, దేశం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు, రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు, నా పదవి కొరకు నేను ఏదైనా చేస్తాను, ఈ పన్నులు కడుతున్న వాళ్ళ నుంచి డబ్బు తీసుకుంటాను, నేను విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుంటాను, విచ్చలవిడిగా నేను పనిచేస్తాను, నేను మళ్ళీ నేను ఇంకోసారి మళ్ళీ పదవిలోకి రావాలనుకునే రకాలనే మనం చూస్తుంటాం. ఇది ఇక్కడ కూడా వింటలేడు, ఈ రెండోసారి కూడా రెండో నాయకత్వం లెక్క మీరు చెప్పింది ఏదా అనుకుంటే ఆ చెప్పేటోళ్ళు కూడా అన్ని చెడు చెప్పడం వల్ల ఇతను ఉండడు. అదే రామచంద్రమూర్తి మూడో రకమైన నాయకుడు. అతను ఏం చేస్తాడు, ఎప్పుడైతే ఆంజనేయ స్వామి సీతమ్మ వారిని చూసి వచ్చిన తర్వాత అడుగుతాడు ఏంటిదంటే, ఇక్కడ సముద్రం 100 యోజనాలు దూరం పోయి చేయాలంటే సుగ్రీవుడు అంగదుడు జాంబవంతుడు వీళ్ళందరూ ఉంటే వాళ్ళందరితోటి మనం ఎలా దాటగలుగుతాం సముద్రం అనేదని చెప్పేటప్పటికీ నా మనసు బాధగా ఉంది, నా సీతమ్మని చూడగలుగుతానా, అంత పెద్ద రాక్షసత్వం ఉన్న రాక్షసులున్న ఆ రాక్షసులను మనం చంపగలుగుతామా అని వీళ్ళందరితోటి మ్యూచువల్గా డిస్కషన్ చేస్తున్నాడు. అయితే అప్పుడు ఏమవుతుంది, వాళ్ళందరూ ఏమంటారంటే, రామా నీ శక్తి ముందర అతని ఇంత, మనం ఏం కాదు, మనం విజయం సాధిస్తాం, వెళ్దాం పద అంటారు. అందరూ సముద్ర పొడ్డునకు వచ్చేస్తారు. ఈ పక్కన వచ్చిన తర్వాత సముద్రంను చూసిన తర్వాత ఇంకా తాను సముద్రం ఎట్లా దాటాలి అక్కడ ఆలోచిస్తున్న సమయంలో విభీషణుడు వస్తాడు అన్న దగ్గరికి ఎంచి రాముడి దగ్గరికి వచ్చి అలా ఆకాశంలో ఉండి రాముడితో అడుగుతాడు, నేను రావణాసురుడి తమ్ముణ్ణి, మా అన్న బలవంతాన మా సీతమ్మని ఎత్తుకొచ్చాడు, వచ్చేస్తూ వచ్చేటప్పుడు జటావును కూడా చంపాడు, ఈ విధంగా అన్నీ చెప్తూ ఏమంటాడంటే, నేను మీకు శరణు చొచ్చుతున్నాను, నేను మీ దగ్గరకు వచ్చేస్తానంటాడు. అనేటప్పటికీ రాముడు నిర్ణయం తీసుకోడు, అంటే టీం యొక్క అభిప్రాయం తీసుకోవాలి ముందు. ఒక నాయకుడు గొప్ప నాయకుడు ఎలా ఉండాలంటే టీం యొక్క అభిప్రాయం తీసుకోవాలి కనుక. అప్పుడు ఏమంటాడంటే సుగ్రీవుడు వెంటనే కోపంతో అంటాడు, రామచంద్ర ప్రభు ఇతన్ని నమ్మకూడదు, శత్రువు నుంచి వచ్చిన వ్యక్తి, రేపు పొద్దున మనకు చెడు చేస్తాడేమో అందుగురించి వచ్చాడు, ఇతన్ని నమ్మకండి, మీరు అతని శరణు అన్నా అని మీరు ఏమి పట్టించుకోకండి అనేటప్పటికీ ఆ రామచంద్రమూర్తి అప్పుడు ఏమంటాడంటే అందరి సలహాలు అడుగుతాడు, జాంబవంతుడిది అంగదుడిది నీలుడిది అందరిది అడిగిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, హనుమాన్ అడుగుతాడు, హనుమాన్ నీ యొక్క అభిప్రాయం చెప్పు అంటే అప్పుడు హనుమాన్ చెప్తాడు, ప్రభు అతను ముఖ కలవికలు చూస్తుంటే మనకు అతను శత్రుభావంతో రాలేదు, అంతేకాకుండా దాయదులు అన్నవారు ఇలా వస్తుంటారు వెళ్తుంటారు మన అందరికీ తెలిసిందే, రాజ్యాలలో గొడవలైతే అన్నదమ్ములలో గొడవలు అవుతుంటే తమ్ముడు ఒక పక్కన ఉంటాడు అన్న ఒక పక్కన ఉంటాడు, నేను మీకు చెప్పేంత వాడిని కాదు, బృహస్పతికి ఉన్నంత ఆలోచన మీకుంది, కానీ నేనేం చెప్తున్నానంటే అతన్ని నమ్మదగ్గ వ్యక్తి అన్నట్టుగానే అనిపిస్తుంది నాకు అనేటప్పటికీ రామచంద్రమూర్తి అప్పుడు అందరి అభిప్రాయం తీసుకొని తాను చెప్తాడనమాట,
నా శత్రువు అయినా సరే నన్ను శరణు అంటే నేను అతన్ని ఆదరిస్తాను. అంటే మనందరికీ తెలిసిందే ఒక చిన్న కథ, వాల్మీకి రామాయణంలో లేకున్నా కానీ ఒకరు అడుగుతారు, రామా నువ్వు అతన్ని శరణు అంటున్నాడంటే నువ్వు నిన్ను దగ్గరికి పిలుస్తానంటున్నావు, ఒకవేళ ఇతన్ని లంకాకు రాజును చేస్తా అంటున్నావు, ఒకవేళ రావణాసురుడు వస్తే ఏం చేస్తావు అంటే ఏముంది అక్కడ, రావణాసురుడిని నేను అయోధ్యకు రాజును చేస్తాను, నేను నా తమ్ముళ్ళు కలిసి అడవికి వెళ్ళిపోతాము, నా దగ్గరకు వచ్చి రామా నువ్వే దిక్కు అంటే నేను వారిని నేను అక్కసును చేర్చుకుంటాను, ఆలింగనం చేసుకుంటాను, వాళ్ళకి ఏ చింత లేకుండా చూస్తానని చెప్తాడు. అంటే నాయకుడు అనేవాడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే వాళ్ళందరికీ కాన్ఫిడెన్స్ రావడానికి, మా నాయకుడు ఇలాంటి వాడు, రేపొద్దున మాకు ఏదైనా ఆపద వచ్చినా కానీ మమ్మల్ని రక్షిస్తాడని చెప్పేసి. ఆ విభీషణుడు వస్తాడు, అంత అయిపోయిన తర్వాత మనం ఎలా సముద్రం దాటాలి అని అనుకుంటారు. సముద్రం ఎలా దాటాలి అనుకున్నప్పుడు విభీషణుడు అంటాడు, మనం సేతు కడితేనే మనం దాటగలుగుతాం. అంటే ఒక బ్రిడ్జ్ కట్టుకోవాలి మనం. బ్రిడ్జ్ కట్టుకోవడం అంటే కష్టం, సముద్రం ఒప్పుకోవాలి, సముద్రంలో మీరు రాయేస్తే మునిగిపోతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు రాముడు 3 రోజులు సముద్రుడి కొరకు తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే ఆ సముద్రుడు ప్రత్యక్షం కాకపోతే కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి బ్రహ్మాస్త్రం తీసుకొని వదిలేస్తాడు. వదిలేసేటప్పటికి ఆ సముద్రం 2గా చీలిపోతుంది. అంటే అక్కడ ఉన్న ఆ సముద్రంలో కలిసిన గంగా, యమున, నదిమాతల్లులందరూ కూడా ఆ సముద్రుడితో పాటు వచ్చి సముద్రుడు అంటాడు, రామా నాకు నేనుగా నేను నిన్ను వెళ్ళనీయలేను, కానీ నేను నీకు ఒక దారి చూపెడతాను, నా పైన నువ్వు సేతువు కట్టు. సేతువు కట్టడానికి నీకు ఇక్కడ ఇందులోనే ఈ యొక్క మీ వానర సైన్యంలోనే నలుడనే వ్యక్తి ఉన్నాడు. ఇతను ఎంత గొప్ప విధంగా తను ఏదైనా అంటే టిపికల్ మన లాంగ్వేజ్లో చెప్పాలంటే కన్స్ట్రక్షన్ చేయగలుగుతాడు. ఇతన్ని నువ్వు పట్టుకుంటే ఇతన్ని సేతువు కడతాడంటాడు. అక్కడ ఈ నాయకు అక్కడ మనం రావణాసురుడి దగ్గర చూసింది ఏంది, మీరు ఏమైనా చేయండి, దొంగతనంగా అనుభవించండి అని నేర్పించే వాళ్ళు అంటారు. ఇక్కడ నలుడు ఏమంటాడంటే, రామా నన్ను అడగంది నాకు నేనుగా నేను చెప్పకూడదు కనుక నా గొప్పతనం నేను అందుగురించి అడిగాను. అంటే ఎంత నమ్రత చూడండి, ఆ నమ్రతతోటి నేను కడతానంటాడు. సేతు కడతారు, వీళ్ళందరూ లంకకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత రామచంద్రమూర్తి దగ్గర ఉన్న ఒక టీమ్ మెంబర్స్ అనుకోండి, హనుమానే కావచ్చు, సుగ్రీవుడే కావచ్చు, అంగదుడే కావచ్చు, వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే, ఎప్పుడైతే ఇంతకుముందు ఆంజనేయుడు ఒక్కడే సీతమ్మ దగ్గరికి వచ్చినప్పుడు సీతమ్మతో మాట్లాడినాక తను ఉంగరం ఇస్తాడు, సీతమ్మ దగ్గర నేను చూడమని తీసుకుంటాడు. తీసుకున్నాక సీతమ్మ ఒక ఆందోళన పడుతుంటుంది, హనుమ నాయన అంత దూరంకి నుంచి ఇక్కడికి రావాలంటే బహుశా వాయుదేవుడు, నువ్వు, సుగ్రీవుడే రాగలుగుతారు, మరి రామచంద్రమూర్తి వీళ్ళందరూ ఎలా వస్తారు, నువ్వు వానరులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ వస్తారు అంటున్నావు యుద్ధం చేయడానికి అని వాళ్ళకి శక్తి ఉందా అన్నట్టుగా తను సంశయపడుతుంటే అప్పుడు హనుమ ఏమంటాడంటే, అమ్మా నేను ఎలా ఉన్నానో నాకన్నా గొప్ప వాళ్ళే ఉన్నారు కానీ నాకన్నా తక్కువ వాళ్ళు లేరంటాడు. చూడండి ఎంత గొప్పతనం అది. లేకపోతే మనలాంటి వాళ్ళైతే దాన్ని ఏందుందమ్మా, నేను ఒక్కడిని జాలు చంపేస్తాను, రావణాసురుడు ఎంత, రాముడు అవసరం లేదు, లక్ష్మణుడు అవసరం లేదు, సుగ్రీవుడు అవసరం లేదు, ఇలాంటి కబుర్లు చెప్పడు. తాను ఏమంటాడంటే నాకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు, నాలాంటి వాళ్ళు ఉన్నారు కానీ నాకన్నా తక్కువ వాళ్ళు ఉన్నాయి, ఇవ్వ ఏ వానరు లేడు, ఒక్కొక్క వానరుడికి 1000 ఏనుగుల బలం ఉంది తల్లి, నువ్వు చింతపడకు అంటాడు. ఈ విధంగా తను ఆ సీతమ్మ తల్లిని ఓదార్చి ఆమెకు మానసికమైన ధైర్యాన్ని కలిగించాడు. అంటే ఒక నాయకుడు నాయకత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలంటే ఎదుటి వ్యక్తికి మనం కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. అంటే ఓడిపోతున్న సమయంలో కూడా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తే మనం గెలుస్తాం. ఈ విధంగా రామచంద్రమూర్తి వీళ్ళందరూ టీం మెంబర్స్ని తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా ఉండాలి, సుగ్రీవుని అడుగడుగును అడుగుతుంటాడు, విభీషణుని అడుగడుగును అడుగుతుంటాడు, ఆంజనేయుని అడుగడుగును అడుగుతుంటాడు, లక్ష్మణుడితో చెప్తాడు, లక్ష్మణ విభీషుడికి ఇక్కడ ఉన్నాయి అన్నీ తెలుసు నాయన, నువ్వు విభీషణుడి మాట మీద నువ్వు యుద్ధం చేయి అంటాడు. ఎవరు చెప్తారండి, లక్ష్మణుడికి రాదా నాకు రాదా అన్న అహంకారంతో కాదు. అంతేకాకుండా మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏమంటే ఒక నాయకుడు ఎప్పుడు ఎలా ఉండాలంటే తనకేదన్నా అంటే ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయింది అయినప్పుడు ఆ క్రెడిట్ తనకు వస్తే ఆ క్రెడిట్ తను తీసుకోకూడదు. తను ఏం చేయాలంటే ఆ క్రెడిట్ అంతా టీం మెంబర్స్కి ఇవ్వాలి. ఒకవేళ నష్టం వస్తే ఆ క్రెడిట్ తను తీసుకోవాలి, నా వల్లనే నష్టమైందని చెప్పాలి. కానీ గెలిపొచ్చినప్పుడు నా వల్ల ఏం లేదండి, నా అనుచర వర్గం ఇంత టీం మెంబర్స్ ఉండడం వల్లనే నేను గెలిచానంటారు. అయితే ఇక్కడ మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. యుద్ధం అంతా అయిపోతుంది, రావణాసురుడు చనిపోతాడు. చనిపోయేటప్పటికి దేవదేవతలు అందరూ కూడా భూమికి దిగి వస్తారు.
రాముడు చేసిన ఈ ఘనకార్యం వల్ల ఈ భూదేవి బాధపడుతుంది, రావణాసురుడి వల్ల రావణాసురుడి యొక్క చనిపోవడం వల్ల ఈ భూదేవి చాలా శాంతంగా ఉంటుంది, ప్రజలు శాంతంగా ఉంటారని చెప్పి వచ్చినప్పుడు ఇంద్రుడు ఏమంటాడంటే రాముడితోటి, ప్రభు రామచంద్ర ప్రభు, నువ్వు రావణాసురుణ్ణి చంపడం వల్ల ముల్లోకాలకు శాంతి చేకూర్చింది, ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉంది వాతావరణం కూడా, నీకు ఏమి కావాలో నేను ఇస్తానంటాడు. రామచంద్రమూర్తి అక్కడ తను తీసుకోడు, తను ఏమంటాడంటే ఇది ఈ విజయం నాది కాదు, ఈ నా విజయానికి కారణం ఈ వానరులంతా. నేను నిన్ను అడిగే కోరిక ఒకటే ఒకటి, ఈ వానరులకు ఎప్పుడు కూడా ఫలము జలము వాళ్ళకు దొరికేటట్టుగా చూడమంటారు. రామచంద్రమూర్తి అడిగిన వరము ఇంద్రుడు ఏమంటాడంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ఫలానికి ఇబ్బంది ఉండదు, జలానికి ఇబ్బంది ఉండదు అంటాడు. అది అడిగింది ఎప్పుడు? త్రేతాయుగం. త్రేతాయుగం ఎప్పుడు అంటే కృష్ణుడు చిట్ట చివరిలో ద్వాపరయుగంలో భగవద్గీత చెప్తే, భగవద్గీత చెప్పిన తర్వాతనే ఇప్పుడు 5000 సంవత్సరాలు అయిందంటే అంతకుముందు ద్వాపరయుగం, ద్వాపరయుగం కన్నా ముందర త్రేతాయుగంలో. ఇప్పుడు మీరు చూడండి, రామచంద్రమూర్తి అడగడం వల్ల, ఆ వరం అడగడం వల్ల మీరు ఎక్కడన్నా చూడండి, ఏ వానరమన్నా ఊరికే ఉండదు, అదేదో ఒక పండు తింటుంటుంది, లేకపోతే ఒక కాయ తింటుంటుంది. మీరు అడవులలో చూడండి, లేదా ఇప్పుడు మనకు స్ట్రీట్లలో కూడా వస్తుంటాయి, అక్కడ చూడండి, ఏదో ఒకటి తింటుంటుంది. అంతేకాకుండా అడవిలో జలం ఎక్కడుందని చెప్పి దానికి దివ్యదృష్టో లేక రామచంద్రమూర్తి యొక్క కరుణనో అది చెప్పేయగలుగుతుంది. అలా జంప్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఆ జలం వచ్చే దగ్గర ఏదో కొండలకేం జారుతున్న నీళ్లు కూడా దాగుతాయి. అంటే ఇవన్నీ కూడా మనకి ఏం తెలుస్తుందంటే ఒక నాయకుడు ఎలా ఉండాలి, దైవగుణంతో ఉండాల్సిన నాయకుడు ఉండాలి. తర్వాత నాయకుడు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వడం ఆలోచించాలి. రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఎవరు కూడా చెయ్యరు. ఎందుకంటే చిన్నవాడా పెద్దవాడా అని చూడకూడదు. మనం ఒక ఆర్గనైజేషన్ చూసుకుందాం, నాలాంటి వ్యక్తి ఒక ఆ కంపెనీకి ప్రెసిడెంట్ కావచ్చు, లేకపోతే వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, ఆఫీస్ బాయ్ ఉంటాడు, వాడిని నేను చిన్న చూపు చూడకూడదు. ఎందుకంటే నేను ఆఫీస్కి వచ్చే ముందరిని అతను వచ్చి ఏం చేస్తాడంటే టేబుల్ అంతా క్లీన్ చేస్తాడు, నా కొరకు 2 గ్లాసుల మంచినీళ్ళు అక్కడ పెడతాడు. సపోజ్ నేను చిన్న చూపు చూస్తున్నాను అనుకోండి, ఆ చిన్న చూపు చూస్తుంటే అప్పుడు ఏమవుతుంది, అతను ఆ రోజు చేయడనుకున్నాం ఆ పని, దుమ్ము ధూళితో ఉండిపోతుంది టేబుల్, ఆ తర్వాత మంచినీళ్ళు తెచ్చియ్యాడు. అంటే కొందరు మనస్తత్వం ఎలా ఉంటుందంటే రావణాసురుడు ఏముందండి, వాడు కాకుండా ఇంకొకరిని పెట్టుకుంటానంటాడు. ఇంకొకరిని పెట్టుకున్నా నీ ప్రవర్తనలో మార్పు రాకపోతే వాడు కూడా ఉండడు కదా. అలా కాకుండా వాడితోటి మర్యాదగా మాట్లాడి మన ఆఫీస్లో ఊడ్చే వ్యక్తికి కూడా మనం గౌరవించాలి. ఎందుకంటే ఊడ్చే వ్యక్తి సరిగ్గా ఊడవకపోతే నీ క్యాబిన్ అంతా కూడా చెత్త చెదారంతో ఉంటుంది. ఇవన్నీ ఆలోచిస్తుంటే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన ఈ యొక్క 2 రకాలైన నాయకత్వాలు ఎవరైతే అసురగుణంతో ఉండేది, ఒక దైవగుణంతో ఉండే వాళ్ళని చూస్తుంటే మనకెప్పటికైనా కానీ మనం వెళ్ళాల్సిన తో అంతా కూడా దైవగుణంతోనే వెళ్ళాలి. ప్రేమతో ఉండాలి, అనురాగంతో ఉండాలి, ఆప్యాయతతో ఉండాలి. అదే ఏమంటారంటే నువ్వు వర్క్ చేసేటప్పుడు పాషన్గా ఉండాలంట. అంటే నీకు ఎంతసేపు కూడా నీ శ్రద్ధ ఏముండాలంటే ఈ వర్క్ నేను ఎలా సాధించాలి, ఎలా సాధించాలి, ఎలా సాధించాలి అనే ప్యాషన్ ఉండాలి, దాని గురించి తెలుసుకుంటూ ఉండాలి. కానీ టీమ్ మెంబర్స్ దగ్గరకు వచ్చేటప్పటికి కంపాషన్గా ఉండాలంట. అంటే ఈ కంపాషన్ అంటే ఏంది, కరుణ, కరుణతో ఉండాలి. అంతేగాని సింపతి చూపెట్టకూడదు, అయ్యో వాడికి దెబ్బ తగిలిందే సింపతిగా, అయ్యో బాబు నీకు దెబ్బ తగిలింది అంటే కాదు, ఎంపథెటిక్గా ఉండాలి. ఎంపథెటిక్గా ఉండాలంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతను షూస్ వేసుకొని వచ్చాడు, నా షూస్ కరుస్తున్నాయి సార్ అంటే అంతే నా కరుస్తున్నాయి అంటే అది సింపతి. ఆ షూస్లో మన కాలు పెడితే మనకు తెలుస్తుంది ఆ పెయిన్ ఎలాంటిదని. ఆ పెయిన్ని మనం ఆలోచించి ఎదుటి వ్యక్తులతోటి మనము గౌరవంగా ఉంటే ఆ కృష్ణ భగవానుడు చెప్పినట్టుగా ఈ నాయకత్వ లక్షణాలలో మనం ముందుకు వెళ్తాము, అంతేకాకుండా విజయం సాధిస్తామని చెప్పేసి మనకి ఆచార్యుడైన కృష్ణుడు మనకు భగవద్గీతలో చెప్తున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.